Supam, like this diagram. Like this diagram. Stupani samanchina diagram chudandi. So what is the stupam? Stupam. Deenni em antanu? Cylinder. Cylinder. Stupam. Like this. So stupam is the best example tube light pipe. So whatever pipe manam pipe anagane oka shape iskon like this idi kuda oka stupa akaram ane cheppochu idi paina oka vrutham untundi kinda oka vrutham untundi so ee vidhanga samantaranga so ee vidhanga unde danni like this finger is also one of the example of cylinder right so right chuddam ippudu manam stupamu ante paina kinda rendu vruthalu untai yes So, నువ్వు ఒక పైప్ తీసుకో వాటర్ పైప్ తీసుకో ఆ వాటర్ పైప్ను అబ్జర్వ్ చేసినట్టయితే సో పైన ఒక హోల్ ఉంటుంది క్రింద ఒక హోల్ ఉంటుంది సో ఈ పైన ఉన్నటువంటి హోల్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది అదేవిధంగా క్రింద ఉండేటువంటి హోల్ కూడా సర్క్యులర్ షేప్లో ఉంటుంది రైట్ సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ రైట్ క్లియర్ సో ఇక్కడ ఒక వృత్తము తీసుకుంటాను క్రింద ఒక వృత్తం ఉంటుంది దీని యొక్క రేడియస్ చూసుకుంటే ఏమంటాం దట్ ఈస్ ద రేడియస్ ఆర్ సో అదేవిధంగా పైన ఉండే వృత్తం కూడా దట్ ఈస్ రేడియస్ ఆర్ ఈ రెండు వృత్తాలు సమానంగా ఉంటాయండి సో ఈ రెండు వృత్తాలు కూడా సమానంగా ఉంటాయి రెండు సమాన వృత్తాలు సో ఇక్కడ రేడియస్ ఆర్ ఇక్కడ రేడియస్ ఆర్ ఈ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరం ఏదైతే ఉందో దాన్ని హెచ్ అని అంటాను ఈ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరాన్ని హెచ్ అని అంటాను సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఎలా ఉంటాయి నేను చూద్దాం సో ఫార్ములాస్ ఫస్ట్ వాల్యూమ్ ఘన పరిమాణం వీఈజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యము ఇంటూ హైట్ వృత్త వైశాల్యము ఇంటూ హైట్ దీని యొక్క ఘన పరిమాణము అంటే ఈ పైప్లో ఎంత ఇసుక నింపగలుగుతున్నాము ఎంత వాటర్ నింపగలుగుతున్నాము అనేది మనం కనుక్కునేటువంటి ఘన పరిమాణాన్ని తెలియజేసింది సో మరి దీంట్లో ఎంత ఇసుక పడుతుంది ఈ పైప్లో అనేది మనకి తెలియాలంటే దీని యొక్క బాటమ్ ఆర్ టాప్ రెండు సేమ్ సర్కిల్స్ ఉంటాయి సో రెండు సేమ్ రెండు సర్కిల్ కూడా రేడియస్ ఈక్వల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రెండు వ్యాసార్థాలు సమానంగా ఉంటాయి సో ఈ సర్కిల్ యొక్క ఏరియాను కనుక్కుంటాం ఆ బాటంలో ఉన్నటువంటి సర్కిల్ ఏరియాను కనుక్కుంటాం ఇంటూ హైట్ సో ఈ రెండింటిని ఈ బాటమ్ ఆ భూతల వైశాల్యము ఇంటూ ఎత్తుని మల్టిప్లై చేస్తే వచ్చేదే స్థూపం యొక్క వైశాల్యము భూతల వైశాల్యము దీన్ని ఏమంటామంటే మనం భూతల వైశాల్యము భూతల వైశాల్యం భూతల వైశాల్యం ఇంటూ భూతల వైశాల్యం ఇంటూ ఎత్తు బేస్ ఏరియా ఇంటూ హైట్ బేస్ ఏరియా ఇంటూ హైట్ స్థూపం అనేది సర్క్యులర్ షేప్లో ఉంటే సో ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా తీసుకుంటాం ఇక్కడ స్థూపం అనేది మన దాన్ని ఏమంటారు స్క్వేర్ టైప్లో ఉంటే ఇక్కడ భూతల వైశాల్యం బేస్ ఏరియా అనేది స్క్వేర్ ఏరియా తీసుకుంటాం ఒకవేళ స్థూపం అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటే కొన్ని పైప్స్ రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి పైప్స్ను చూస్తూ ఉంటాం మనం రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి పైప్స్ను చూస్తూ ఉంటాం స్థూపాలని సో అప్పుడు దాని యొక్క ఏరియా ఏంట్రా అంటే భూతల వైశాల్యం రెక్టాంగిల్ ఏరియా ఇంటూ హైట్ అని తీసుకుంటాం రెక్టాంగిల్ ఏరియా ఇంటూ హైట్ అని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ భూమి అనేది ఏ ఆకారంలో ఉంటే కొన్ని స్థూపాలు చూస్తే ట్రయాంగిల్ షేప్లో పైపులు ఉంటూ ఉంటాయి మనం నిర్మాణాల కోసం ఉపయోగించేటువంటి కొన్ని పైపులు ఇలా ట్రయాంగిల్ షేప్లో పైపులు ఉంటాయి సో ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ కనుక్కునే విధానం ఏంటంటే భూతల వైశాల్యం ఇక్కడ భూమి అనేది బేస్ అనేది ఏ ఆకారంలో ఉందంటే రెక్టాంగిల్ మన ట్రయాంగిల్ షేప్లో ఉంది అంటే ఇక్కడ ఎటువంటి ట్రయాంగిల్ అయితే తీసుకుంటామో ఆ ట్రయాంగిల్ ఏరియా ఇంటూ హైట్ ఎంత పొడవు ఉన్న పైపును ఉపయోగిస్తున్నాం అనేది చూసుకుంటే ఆ పైపు యొక్క పొడవుని మనం దాన్నే హైట్ అంటున్నాం ఆ హైట్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఉండేటువంటి షేప్ బేస్లో ఉండేటువంటి షేప్ దీర్ఘచతురస్రం త్రిభుజం అంటున్నాం కదా ఆ త్రిభుజం ఒకవేళ సమబాహు త్రిభుజము అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఇంటూ హైట్ అని తీసుకుంటాం సో ఇక్కడ ఫార్ములా అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది సో అది ఇప్పుడు మనకి సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి దీని ఏమంటున్నాం వృత్తం యొక్క వైశాల్యం పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ పై ఆర్ స్క్వేర్ హెచ్ దిస్ ఈజ్ ద లైక్ దిస్ డయాగ్రామ్ వాల్యూమ్ ఫార్ములా
So base particular ga. So ikkada stupani ki formula entante bhu vaishalyamu into ettu, bhumi vaishalyamu into ettu. So idi stupani ki sambandhinchinatuvanti formula. So deenne manam prism pattakamu ki upayoginchetuvanti gana parimanam formula kuda deenne antam. Prism ki sambandhinchi pattakamu ante stupam is nothing but prism shape. So ee prism anedi prism yokka vaishalyam volume ganukodaniki formula entra ante bhutala vaishalyam into ettu gurtu pettukondi mala nenu prismani separate ga cheppatledu iga. So pattakaniki sambandhinchinatuvanti gana paramanam formula kuda ide formula bhutala vaishalyam into ettu bhu vaishalyam ye aakaramlo unte dani vaishalyanni ettu toti multiply chese vachede answer volume yokka answer. So clear. So next ikkada prakatala vaishalyam letter curved surface area antam curved surface area antam vakratala vaishalyalu untai deeniki prakatala vaishalyalu undav. So prakatala vaishalyam anedi manam cuboid aakaramlo unna vatiki maatrame chustam. So ikkada undedi entante curved surface area. Curved surface area ante like this. Ippudu manam oka pipe teeskuntannam. So like this bottle. So this is the symbolic of cuboid shape. Cylinder shape. So ippudu manam ee cylinder iskunte prakatalamu ante iyo ee vidhanga undetuvanti nalugu chuttu undetuvanti vaishalyam deenni manam prakatala vaishalyam anantanu. Ee prakatala vaishalyam manaku ela vastundi ra ante so ikkada ee pain undetuvanti shape edaithe undo idi oka vrutakaramlo unnatuvantidi ante deeni oka chuttu kolata into height ni multiply chese vachedi ప్రకతల వైశాల్యం చుట్టుకొలత ఇంటూ. సో వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి 2πr దానిని హైట్ తో మల్టిప్లై చేస్తే దాని యొక్క ప్రకతల వైశాల్యం వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఏమని తీసుకుంటున్నాం ఫార్ములా చుట్టుకొలత ఇంటూ హైట్ అని తీసుకోవాలి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో ఇక్కడ మనకి సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి 2πr అని తీసుకున్నాం. ఒకవేళ ఇది స్క్వేర్ షేప్లో ఉంటే ఇక్కడ చుట్టుకొలత స్క్వేర్ యొక్క చుట్టుకొలత 4a. ఒకవేళ ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటే రెక్టాంగులర్ యొక్క చుట్టుకొలత 2 × L + B × హైట్. సో ఈ విధంగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటున్నాయి చెక్ చేసుకోండి. సో టోటల్గా ప్రకతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం 2πrh ఏమంటున్నాం 2πrh. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము ఎలా వస్తుందో చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఇప్పుడు మనం లెక్కించినటువంటి ప్రకతల వైశాల్యము అండ్ టాప్ అండ్ బాటమ్ ఈ రెండింటి వైశాల్యాలను కూడా కనుక్కొని మొత్తం చేస్తే సంపూర్ణతలం వస్తుంది అనమాట. టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా అండ్ చుట్టూ ఉండేటువంటి ఏరియాని కనుక్కోవటం అనమాట. దీన్ని మనం సంపూర్ణతల వైశాల్యం అంటే పైన ఏరియాని కనుక్కోవాలి క్రింద ఉన్న ఏరియాని కనుక్కోవాలి చుట్టూ ఉన్నటువంటి ఏరియాని కూడా కనుక్కోవాలి. సో దాన్ని మనం సంపూర్ణ తల వైశాల్యం అంటున్నాం. దట్ ఈస్ 2πrh అంటే ప్రకతల వైశాల్యం ప్లస్ పైన వైశాల్యం అంటే πr² క్రింద వైశాల్యం అంటే πr² ఎందుకంటే పైన కింద రెండు వృత్త వైశాల్యాలు. సో కాబట్టి 2πr². సో దీంట్లోంచి 2πr కామన్ తీయచ్చు కదా. సో 2πr కామన్ తీసినట్టయితే ఇక్కడ మిగిలింది h ఇక్కడ మిగిలింది ఒక r. దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr × r + h లేదా h + r. ఇది స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి నిరూపించినటువంటి ఫార్ములా. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంద్రా అంటే అడ్డుకోత వైశాల్యం స్థూపం యొక్క అడ్డుకోత వైశాల్యం స్థూపం యొక్క అడ్డుకోత వైశాల్యం స్థూపాన్ని ఇలా క్రాస్ చేసినట్టు ఇది విధంగా ఉన్న స్థూపాన్ని కట్ చేస్తే సో దాని యొక్క భాగం ఈ భాగం కట్ చేసినటువంటి ఈ భాగం ఎలా కనిపిస్తుందా అంటే నీకు ఒక దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ నువ్వు స్థూపం యొక్క అడ్డుఛేద వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యము అని చెప్పాలి. స్థూపం యొక్క అడ్డుఛేద వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యము. ఇవి స్థూపానికి సంబంధించినటువంటి ఫార్ములాస్.